రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హర్షం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు అందరూ ఘన విజయం సాధించారన్నారు. అదేవిధంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా విజయం సాధిస్తామని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, ఎస్సీసీ నిమ్మగడ్డ ద్వారా ఎన్ని కుట్రలు పనినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై ఎంతో అభిమానంతో ఉన్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అనుబంధ అభ్యర్థులందరూ కూడా ఘనంగా విజయం సాధించారు. అదేవిధంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులకు చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్ అండ్ జడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఇదే రిజల్ట్ పునరావృతం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, నిమ్మగడ్డ ద్వారా మీరు ఎన్ని కుట్రలో కుతంత్రాల్లో పన్న ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో ఉన్నారు ప్రజలందరూ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ప్రజలకి పూర్తిగా నచ్చే విధంగా ఉన్నాయి కాబట్టే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా ఆదరించారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు.